బ్రిడ్జి కడతారా, మమ్మల్ని నీట ముంచుతారా అంటూ భారీ వర్షంలో లో లెవెల్ వంతెనపై నిలబడి నిరసన తెలుపుతున్నారు తన్నూరు గ్రామస్తులు. భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు బ్రిడ్జి మీదకు వచ్చే అవకాశం ఉన్న పట్టువేడని గ్రామస్తులు ఖచ్చితమైన హామీ ఇచ్చే వరకు బ్రిడ్జి మీద నుండి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని, బ్రిడ్జి ఇస్తారా మమ్మల్ని చంపుతారా అంటూ గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని తన్నూరు గ్రామానికి లో లెవెల్ వంతెన ఉండడం వల్ల కొద్దిపాటి వర్షాలకే గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి, గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు హాస్పిటల్ వెళ్లాలన్నా చనిపోయిన శవాన్ని ఇంటి వాకిట్లోనే ఖననం చేసే దీనస్థితిలో గ్రామం ఉంది. ఎన్నిసార్లు ఈ విషయం గురించి అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని తీవ్ర అసహనం చెందిన గ్రామస్తులు భారీ వర్షంలో ఉదయం నుంచి తమ లో లెవెల్ వంతెనపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వంతెనపైకి వచ్చే అవకాశం ఉన్నా హై లెవెల్ వంతెన కట్టిస్తారా, మమ్మల్ని నీటిలో ముంచుతారా అంటూ ఆ బ్రిడ్జి పైనే నిలబడి నిరసన చేస్తున్నారు. సంవత్సరాల నుండి అదిగో బిడిచి ఇదిగో బిడిచి ప్రపోజల్స్ పంపినాం. ఇక వర్షాకాలం అయిపోగానే బ్రిడ్జి కడతామని గత 2 సంవత్సరాల నుంచి ఇటు అధికారులు పాలకులు చెప్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈ నెల రోజుల నుంచి అధికంగా వర్షపాతం ఉంది. అధిక వర్షపాతం పైన ఈ వాగు అనుకొని 5-6 ఒరవలు ఉండడం, పర్వత ప్రాంతం ఉండటం వల్ల ఫ్లో అనేది ఫ్లడ్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ ఫ్లడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూ హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గత 15 సంవత్సరాలుగా అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించలే, ఏ ప్రజాప్రతినిధులు స్పందించలే. ఇప్పుడు మేమంతా ఉద్యమాలు చాలు చేస్తే అచ్చింది విడిచి రేపిస్తాం, ఎల్లుండి కట్టిపిస్తామని చెప్తా ఉన్నారు. భౌతిక వాస్తవిక పరిస్థితులకు దూరంగా మాట్లాడుతున్నటువంటి అధికార పార్టీకి కానీ అధికారులకు కానీ వ్యతిరేకంగా ఇలా ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం. ధన్నూరు అంటే ఉత్తమ ఊరు కాదు, దీనికి పరిగెత్తడము తెలుసు, పరిగెత్తించడము తెలుసు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విధంగా ఆలోచించి మా ప్రాంతానికి మేలు జరగాల. గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఫర్టిలైజర్ తెచ్చుకోవడానికి కానీ రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. అందుకే ఇలా ఇంత ఆందోళనగా గ్రామ ప్రజలంతా ఏకమైనారు. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తక్షణంగా స్పందించి హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ చేయాలా. రోడ్డు సమస్య ఏదైతే ఉందో కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ అయింది, అగ్రిమెంట్ అయి ఉన్నా కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్ పనులు చేస్తలేడు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎర్రమరంతో అయిన రోడ్డును సాపేసి మళ్ళీ వర్షాలు తగ్గినాక తార్ రోడ్ వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.